Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎంపీగా ఎన్నికయ జగన్కు ఝలక్కిచ్చిన ఈ గీత రాత ఎలా మారిందో తెలుసా? వైసీపీ ద్వారానే ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. ఏకంగా తన అధికారి పదవికి రాజీనామా చేసి మరీ పాలిటిక్స్లోకి వచ్చాక తొలి ప్రయత్నంలోనే ఎంపీ అయిపోయారు. ఆమె కొత్తపల్లి గీత. విశాఖ జిల్లా అరకు నుంచి 2014 ఎన్నికలలో ఆమె వైసీపీ తరఫున పోటీ చేసి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే గీత చాలా తొందరలోనే వైసీపీ గూటి నుంచి బయటపడ్డారు. అప్పట్లో ఆమె అధికారంలో ఉన్న టీడీపీకి మద్దతు ఇచ్చారు. జగన్ మీద నేరుగానే విమర్శలు చేశారు. వైసీపీ ఆ ఎన్నికలలో ఓడిపోవడంతో ఇక ఆ పార్టీ పని ముగిసినట్లే అని ఆమె భావించారు. అందుకే ఆమె టీడీపీలో చేరాలనుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ ఆమెను సైకిల్ పార్టీ పక్కన పెట్టిందని చెబుతారు. ఇక ఆనాడు పార్లమెంట్లో బీజేపీకి ఆమె వైసీపీ ఎంపీగా ఉంటూనే మద్దతు ఇచ్చారు. బీజేపీ నాయకులతో కలిసిమెలిసి తిరిగారు. దాంతో ఆమె బీజేపీ తరఫున 2019 ఎన్నికలలో పోటీ చేస్తారనుకున్నారు. కానీ ఆమె బీజేపీలో చేరలేదు. ఇక ఆమె అప్పట్లో విజయవాడ వేదికగా జనజాగృతి అనే సామాజిక సంస్థను కూడా ఆ మధ్యలో స్థాపించారు. కానీ తరువాత ఆ ఊసేలేదు. ఇప్పుడు ఆమె మళ్లీ రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్కి తాజాగా వచ్చిన బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను ఆమె కలుసుకున్నారు. ఆయనతో ముచ్చటించారు. దాంతో ఆమె బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారా అన్న చర్చ మొదలైంది. విశాఖ బేస్గా తన రాజకీయాన్ని మొదలుపెట్టిన గీత మళ్లీ అవకాశం ఇస్తే అరకు నుంచి 2024 ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. దాంతో ఆమె బీజేపీని ఫస్ట్ బెస్ట్ ఛాయిస్గా ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. ఇక విశాఖ జిల్లా ఏజెన్సీలో బీజేపీకి గట్టి నాయకులు పెద్దగా ఎవరూ లేరు. పైగా ఎంపీ సీట్లు ఎక్కువగా కావాలనుకుంటున్న ఆ పార్టీకి అభ్యర్థుల కొరత కూడా ఉంది. 2014 ఎన్నికలలో ఎంపీగా గెలిచిన గీతను పార్టీలోకి తీసుకుని పోటీ చేస్తారని అంటున్నారు. అయితే ఆమె పోటీ చేసేది విశాఖ ఏజెన్సీలో, అడ్రస్గా విశాఖనిస్తారు, కానీ ఉండేది ఎక్కువగా హైదరాబాద్ ఢిల్లీలలో అని వైసీపీలో ఉన్నప్పుడే విమర్శలు ఉన్నాయి. ఆమె ఎవరికీ అందుబాటులో ఉండరని కూడా టాక్ ఉంది. ఎన్నికల ముందు రాజకీయ పార్టీల చుట్టూ తిరిగి టికెట్లు తెచ్చుకునేవారు తీరా గెలిచాక జనాలకు కనిపించకపోతే ఆ పార్టీలకు కూడా చెడ్డ పేరు అని అంటున్నారు. మరి కొత్తపల్లి గీత కొత్త రాజకీయం ఈసారైనా రక్తి కడుతుందా, ఆమెను బీజేపీ సమాదరిస్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా కొత్తపల్లి గీత వైసీపీ గీత దాటి బయటకు వచ్చాక పొలిటికల్గా నష్టపోయారనే అంటున్నారు.